అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, ఫిషర్ అంటే ఏంటి? సో ఫిషర్ అనేది మనము అన్ని పైల్స్, ఫిస్టుల లేదా ఫిషర్, మల ద్వారా సంబంధించిన వ్యాధులన్నింటిలోనూ ఎక్కువగా కనిపించే వ్యాధి ఫిషర్ అనే వ్యాధి. ఓకే. సో ఫిషర్ అనే సమస్య చూసుకున్నట్టయితే ఎవరైతే కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్యతో బాధపడే వాళ్ళు మోషన్, మలాన్ని గట్టిగా ప్రెజర్ పెట్టి బయటికి తోసేసినప్పుడు మలద్వారం చుట్టూ, ఇది ఫర్ సపోజ్ ఇది మలద్వారం అనుకోండి, దీని చుట్టూ ఉండే చర్మం అనేది చీలికలుగా చీలిపోతుంది. ఓకే. సో మనకు గోడపైన క్రాక్స్ వచ్చినట్టుగా, ఓకే, లేదా మనము కూరగాయలు కట్ చేస్తుంటే చాకు ద్వారా వేలు కట్ అయితే ఎట్లా కట్ అయిపోవడం జరుగుతుందో ఆ రకంగా. సో గట్టిగా ఉండేటువంటి మోషన్ వల్ల ఆ మలద్వారం చుట్టూ ఉండే గోడలు లేదా మెత్తటి చర్మము కాస్త చీలికలుగా ఏర్పడుతుంది. ఓకే. ఈ చీలికలుగా ఏర్పడడం వలన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని మనం ఫిషర్ అంటాం. ఓకే. సో దీన్ని ఆయుర్వేదంలో చూసుకున్నట్టయితే పరికర్తిక అంటాం. ఓకే. పరికర్తిక అన్నట్టయితే మనకు కత్తెరతో కట్ చేస్తే ఏ రకంగా ఇబ్బంది కలుగుతుందో ఆ రకమైన ఇబ్బంది దీంట్లో ఉంటుంది. కాబట్టి అప్పట్లోనే ఆయుర్వేద ఆచార్యులు దీన్ని పరికర్తిక అని పేరు పెట్టారు. లక్షణాలు ఏంటి సార్? సో ఫిషర్కి సంబంధించిన లక్షణాలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆ మలద్వారం చుట్టూ చీలికలను ఏర్పడము, అండ్ మోషన్ హోల్ మనం మలం పాస్ చేసినా చేయకపోయినా చేస్తున్నప్పుడు, ఓకే, మూడు సమయాల్లో కూడా విపరీతమైన నొప్పి, అండ్ మలం విసర్జన అంటే మలం మోషన్ పాస్ చేసిన తర్వాత ఒక మార్నింగ్ 6 o'clock మోషన్కి వెళ్ళామనుకోండి, ఈవినింగ్ 6 వరకు కూడా అక్కడ ఎవరో కారం పెట్టినట్టుగా నొప్పి, మంటలు అనేవి ఉంటుంటాయి. ఓకే. అండ్ మలానికి అంటుకుని రక్తం అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇది చాలా మందిలో మనం తరచుగా వినే వర్డ్ కదా. నేను ఇందాక చెప్తున్నాను కదా, మా పైల్స్, ఫిస్టుల, ఫిషర్ ఈ మూడిట్లో చూసుకున్నట్టయితే అందరికీ కామన్గా తెలిసిన వ్యాధి పేరు పైల్స్. ఓకే. కానీ అందరూ ఎక్కువగా బాధపడే వ్యాధి ఫిషర్ అనేది. ఓకే. సో మనకు చూసుకున్నట్టయితే పైల్స్కి ఫిషర్కి డిఫరెన్స్, తేడా ఏంటి? ఓకే. పైల్స్లో చూసుకున్నట్టయితే నొప్పి లేనటువంటి రక్తస్రావం ఉంటుంది. ఓకే. ఫిషర్లో చూసుకున్నట్టయితే విపరీతమైన నొప్పి. ఓకే. కూర్చోలేరు, నిల్చోలేరు, తినలేరు, ఓకే, వాటర్ కూడా తాగలేరు, ఈవెన్ తుమ్మినా దగ్గినా కూడా విపరీతమైనటువంటి నొప్పితో కూడిన, రక్తస్రావంతో కూడిన ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది. అసలు ఇది స్టార్ట్ అయ్యే ముందు సింటమ్స్ ఎలా ఉంటాయి? సో అంటే స్టార్ట్ అయ్యే ముందు అంటే చెప్పడానికి క్లియర్గా మనం చెప్పలేము. అంటే జనరల్గా స్టార్ట్ అయ్యే ముందు అని ఎందుకన్నానంటే, మీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు పేషెంట్స్ ఎలా అనుకుంటారంటే వాళ్ళకి ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటారు. కాకపోతే వాళ్ళకి చాలా రోజుల నుంచి లోపల ఆ ప్రాబ్లం ఉంటుంది కదా. ఎవరికైతే మలబద్ధక సమస్య ఉంటుందో, ఎవరైతే రోజు మోషన్కి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు వాష్రూమ్లో గడిపి ప్రెజర్ పెట్టి స్ట్రైనింగ్ ముఖ్య అలవాటు ఎవరికైతే ఉంటుందో, ఓకే, ఎవరికైతే ఎక్కువగా మసాలా దినుసులు తీసుకునే అలవాటు ఉంటుందో, వాళ్ళు ఒక్కసారిగా ప్రెజర్ పెట్టి ముక్కినప్పుడు ఆ మలద్వారం చుట్టూరా ఉండే లోపల వైపున ఉండే చర్మం అనేది పగిలిపోతుంది. ఓకే. ఇది మీరు అన్నట్టుగా చాలా రోజుల నుంచి బాధపడుతూ అంటే ఆన్ అండ్ ఆఫ్గా ఈ ఫర్ సపోజ్ ఒక 2-3 days నుంచి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, రోజు లేట్ నైట్ ఫుడ్ అవుతుంది లేదా మసాలా ఫుడ్ అవుతుంది, అండ్ ఇట్లా ఇబ్బంది అవుతుంది. కొన్ని రోజులు మళ్ళీ పేషెంట్స్ ఏం చెప్తుంటారంటే, సార్ మొన్న ఒక 15 రోజుల కిందట మా ఇంట్లో ఫంక్షన్ అయ్యింది, అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది, తర్వాత నేను వేడి వస్తువులు అన్నీ బంద్ చేశాను, మజ్జిగ అన్నమే తిన్నాను, కొంచెం సెట్ అయింది, మళ్ళీ సడన్గా నిన్ననే స్టార్ట్ అయింది సార్ అని చెప్తారు నాకు. సో అప్పుడు వచ్చింది, తగ్గిపోయింది, మళ్ళీ నిన్న ఎందుకు వచ్చింది అని వాళ్ళు అడుగుతారు. ఓకే. మళ్ళీ నిన్న చూసుకున్నట్టయితే నిన్న ఏమైనా నాన్ వెజ్ మసాలా తీసుకున్నారంటే, సార్ నిన్న కొంచెం బిర్యానీ లాంటివి తీసుకున్నాను, కొంచెం చికెన్ కర్రీ తిన్నాను, కొంచెం మటన్ కర్రీ తిన్నాను, లేదంటే కొంచెం పన్నీర్ కర్రీ, బయట రోటీ లాంటివి తిన్నాము. ఓకే. దీనివల్లనే సో ఎవరికైతే మోషన్ హార్డ్గా వస్తుందో ఆడి ఒకసారి ఇబ్బంది ఏర్పడి తగ్గిపోయినా లేదా కొత్తగా అయినా కూడా ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి అసలు పేషెంట్ ఏ టైప్ ఆఫ్ డైట్ తీసుకోవాలంటారు? సో డైట్ విషయంలో చూసుకున్నట్టయితే ఇనీషియల్ స్టేజెస్లో, ఓకే, ఈ ఫిషర్కి చూసుకున్నట్టయితే ఇనీషియల్ స్టేజ్, లేట్ స్టేజ్గా మనం తీసుకుంటాం, అక్యూట్, క్రానిక్ అంటాం మెడికల్ టర్మినాలజీలో. ఓకే. అక్యూట్ ఫిషర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది, సో వాటికి మనం చూసుకున్నట్టయితే మోషన్ ఫ్రీగా అయ్యేటువంటి ఫైబర్ రిచ్ ఉండే ఫుడ్, అట్లాగే మజ్జిగ, వాటర్ ఎక్కువ తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడము, ఆకుకూరలు కూరగాయలు ఎక్కువగా తీసుకోవడము, ఇటువంటివి చేసుకున్నట్టయితే జనరల్గా వితౌట్ ఎనీ ట్రీట్మెంట్, ఎనీ మెడికేషన్, ఓకే, మందులు వాడకపోయినా
ఆయింట్మెంట్ లాంటిది అప్లై చేసుకోకపోయినా, ఏ ఆపరేషన్ లాంటిది చేయించుకోకపోయినా కూడా అక్యూట్ ఫీచర్స్ తొందరగానే మానిపోతాయి. ఓకే, ఎవరైతే ఈ ఇబ్బంది చాలా సంవత్సరాల నుంచి బాధపడుతూ అయినా కూడా ఇక్కడ చూపించుకోకుండా ఇట్లాగే మేనేజ్ చేసుకుంటూ ఉంటుంటారో వాళ్ళలో క్రానిక్ ఫీజర్స్ అంటాం. ఓకే, క్రానిక్ ఫీజర్స్ ఉండే వాళ్ళలో 6 వారాలు అంటే ఫీజర్ స్టార్ట్ అయినప్పటి నుంచి 6 వారాలు దాటింది అనుకోండి, దాన్ని క్రానిక్ ఫీజర్గా తీసుకుంటాం. ఓకే, సో ఈ క్రానిక్ ఫీజర్స్తో బాధపడే పేషెంట్స్కి మనకు స్పెషల్ డైట్ చార్ట్ అనేది ఉంటూ ఉంటుంది. ఓకే, అంటే పేషెంట్ టు పేషెంట్ వ్యారీ అవుతుంది. ఓకే, సో ఫర్ సపోజ్ వెజిటేరియన్స్కి అయితే ఎట్లా, నాన్ వెజిటేరియన్స్కి అయితే ఎట్లా, మిక్స్డ్ వాళ్ళకి ఎట్లా, ఓకే, వాళ్ళ ఆక్యుపేషన్ని బట్టి మారుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం డైట్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము. ఆ రకంగా వాళ్ళు చూసుకున్నట్టయితే చాలా మటుకు ప్రాబ్లం అనేది వితౌట్ సర్జరీ, ఓకే ఓకే, ఆపరేషన్ దాకా వెళ్ళలేకుండా మందులు అండ్ డైట్ ఇవన్నీ చేసుకున్నట్టు ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు అంటే ఒక పేషెంట్ వచ్చేసి లాస్ట్ టైం నాకు 15 రోజుల క్రితం ఈ ప్రాబ్లం వచ్చింది అన్నారు, ఏదో మజ్జిగ తాగాను లేకపోతే హీట్ ఆహార పదార్థాలు హీట్ చేయకుండా ఉండే పదార్థాలు తిన్నాను తర్వాత తగ్గిపోయింది, మళ్ళీ నిన్న బిర్యానీ తిన్నాను వచ్చింది అంటున్నారు. అంటే ఈ 15 రోజులు ఆ పర్సన్కి ఆ ప్రాబ్లం రాకపోవడానికి కారణం ఆ స్పైసెస్ తగ్గించడం అది అని అంటారా? సో అప్పుడు డాక్టర్ దాకా అంటే అతను కరెక్ట్గా ఫుడ్ తీసుకుంటే అతను డాక్టర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదా ఆ ప్రాబ్లం ఉన్నా? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా అక్యూట్ ఫీజర్స్లో ఇనీషియల్ డేస్లో, ఓకే, సో ప్రాబ్లం ఇప్పుడు మనకు కొద్దిగానే ఏర్పడింది, ఇమీడియట్గా డైట్ అది చేసుకున్నట్టయితే ప్రాబ్లం రికవరీ అయిపోతుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా ఎవరు అంతే జనరల్గా పేషెంట్లు అందరూ కూడా ఇనీషియల్గా వాళ్ళు హోమ్ రెమెడీస్ ద్వారా చూసుకొని తగ్గించుకొని ఆ తర్వాత ఇబ్బంది ఎక్కువ అయినప్పుడే మళ్ళీ చెకింగ్కి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి కొంచెం ప్రైవేట్ ఆర్గాన్స్ కాబట్టి అందరూ డిస్కస్ చేయడానికి సిగ్గుపడతారు అండ్ ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పరు. ఓకే, ఈవెన్ వైఫ్ అయినా హస్బెండ్కి, హస్బెండ్ అయినా వైఫ్కి, ఓకే, చెప్పరు. చెప్తే ఏమనుకుంటారో లేదంటే వాళ్ళు వార్న్ చేస్తారు. ముందు వాళ్ళలో వాళ్ళకు కూడా ఒక రకమైన ఫియర్ స్టార్ట్ అవుతుంది ఇలాంటి వాటి గురించి మాట్లాడాలి అంటే. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా ఉంటుంది. ఈవెన్ ఫ్రెండ్స్ ఎంత క్లోజ్ అయినా కూడా వీటి గురించి డిస్కస్ చేసుకోరు, చాలామంది చూస్తుంటూ ఉంటాం కదా. కానీ ప్రతి మనిషి లైఫ్లో ఏదో ఒక టైంలో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా సార్? ఎస్ అండి, ఎయిడ్స్, ఓకే, ఈ పైల్స్, ఫిజర్, ఫిస్టులా ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఒక ఒక కొటేషన్ ఉంటుంది, పైల్స్ ఆర్ లైక్ అవార్డ్స్. ఓకే, సో మనకు జీవితంలో ఏదో ఒక రోజున ఏదో ఒక అవార్డు వస్తూ ఉంటుంది కదా, అట్లాగే ఈ ఫైల్స్ అనేవి అందరికీ ఏదో ఒక రోజున ఏదో ఒక స్టేజ్లో వస్తూనే ఉంటాయి. ఫైల్స్ కావచ్చు, ఫీజర్ కావచ్చు, ఫిష్లా కావచ్చు, బట్ ఎవరికి మనం ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది అంటే కాన్స్టిపేషన్, మలబద్ధక సమస్యతో ఎవరైతే ఎక్కువగా బాధపడుతుంటారో వాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్కి ఆయుర్వేదాలో ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? సో దీంట్లో చూసుకున్నట్టయితే ఆయుర్వేదిక్లో మనకు ఇనీషియల్గా చూసుకున్నట్టయితే మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందుల ద్వారా ప్రయత్నం, మందులు వాడుకోవడము, ఓకే, ఆయింట్మెంట్ లాంటివి చూసుకోవడము ఉంటుంది. ఓకే, అది ఒకవేళ మందుల ద్వారా తగ్గిపోయినట్టయితే వెళ్ళనుకుంటుంది. ఒకవేళ ఆ స్టేజ్ మనకు పేషెంట్ని బట్టి మారుతూ ఉంటుంది. కొందరిలో మందుల ద్వారా అంటే కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉందనుకోండి, మందుల ద్వారా తగ్గదు అనుకున్న పక్షంలో వాటికి మాత్ర వస్తి అనే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, మెడికేటెడ్ ఆయిల్స్ అనేవి ఉంటుంటాయి. ఓకే, మందు ఆయింట్మెంట్ లాంటిది ఆయిల్ రూపంలో ఉంటుంది, అది మోషన్ మలద్వారం లోపలికి అప్లై చేయడము, ఓకే, అవన్నీ కూడా జాగ్రత్తలు చెప్తూ ఉంటాము. ఓకే, మాత్ర వస్తి అనే ట్రీట్మెంట్ ఉంటుంది, ఈ రకంగా కూడా చాలామందిలో రికవరీ అవుతారు. సో ఈ 2 స్టేజెస్ అంటే మందుల ద్వారా తగ్గలేదు, మాత్ర వస్తి ట్రీట్మెంట్ ద్వారా కూడా తగ్గలేదు, అటువంటి కేసెస్లో మనము క్షారసూత్ర, క్షారకర్మ అనే పద్ధతులు అనేవి ఉంటుంటాయి. ఓకే, వాటి ద్వారా ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ రకంగా చేసుకున్నట్టయితే చాలా మటుకు తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫిషర్ ప్రాబ్లము మగవారిలో ఎక్కువగా ఉంటుందా, ఆడవారిలో ఎక్కువగా ఉంటుందా, లేకపోతే కిడ్స్లో ఉంటుందా, ఎలా? సో చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకంటే దీంట్లో చూసుకున్నట్టయితే ఫిజర్ అనే ప్రాబ్లం చూసుకున్నట్టయితే మేల్ ఫీమేల్ అండ్ కిడ్స్ రేషియో చూసుకున్నట్టయితే ఫీమేల్ పేషెంట్స్లోనే ఎక్కువగా ఉంటుంటుంది. ఓకే, సో ఎందుకు చూసుకున్నట్టయితే డైటరీ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ అండ్ న్యాచురల్ అర్జెస్ని హోల్డ్ చేసుకునే చూసుకున్నట్టయితే ఫీమేల్సే ఎక్కువగా హోల్డ్ చేసుకుంటుంటారు. సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఏజ్ గ్రూప్ వైజ్గా చూసుకుందాం, చిన్నపిల్లలు ఫస్ట్ కిడ్స్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే చిన్నపిల్లల్లో చూసుకున్నట్టయితే వాళ్ళలో వాటర్ ఇంటేక్, రోజుకి ఎంత వాటర్ తాగాలనేది వాళ్ళకి తెలియదు. అవును, ఓకే, సో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అంటే ఐదర్ పేరెంట్స్ ఆర్ స్కూల్లో టీచర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సో ఒకరితో డిస్కస్ చేసుకొని ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ నేను చాలామంది పేషెంట్స్ లేదా మా దగ్గర ఉండే పిల్లల్ని చూసుకున్నట్టయితే 1 లీటర్ 1/2 లీటర్ బాటిల్ స్కూల్కి తీసుకెళ్తారు, ఆ బాటిల్ అట్లాగే వెనక్కి వచ్చేస్తుంది. ఓకే, మార్నింగ్ వెళ్ళింది, బాటిల్ అట్లాగే ఫుల్గానే వెనక్కి వచ్చేస్తుంది. ఏంటంటే వాటర్ ఏం తాగుబుద్ధి కాలేదు అంటారు.
దాహం వేయలేదు, వాళ్ళు చెప్పే రీజన్స్ ఇవే. సో ఎవరేం తాగట్లేదు, నేను కూడా తాగలేదు. సో లేదంటే స్కూల్లో కొన్ని స్కూల్స్ అయితే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, మాటి మాటికి యూరినల్స్ వెళ్ళడం, వాటర్ తాగడం కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటుంటాయి. సో ఈ వాటర్ ఇంటేక్ తక్కువడం వల్ల పిల్లల్లో అనేది మలబద్ధకం, కాన్స్టిపేషన్ సమస్యలు వస్తుంటాయి. అంటే కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే, మనం మరీ పిల్లల్ని హైజీన్గా పెంచడం వల్ల పిల్లలు పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేయడానికి కూడా చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ చూసుకున్నట్టయితే ఈ మనకు జంక్ ఫుడ్ అంటే స్నాక్ ఐటమ్స్, బయట మార్కెట్లో దొరికేవి చాక్లెట్స్, ఓకే, ఇవన్నీ కూడా కాన్స్టిపేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి పిల్లలు చూసుకున్నట్టయితే. ఓకే, ఇప్పుడు బయటికి వెళ్తే ఐస్ క్రీము, చాటు, ఇంకా చాలా రకాలైన జంక్ ఫుడ్స్ పిల్లలు ఎక్కువ లైక్ చేసేది. వీకెండ్ వచ్చిందంటే బేకరీస్ లో, రెస్టారెంట్స్ లోనే ఉంటారు. సో వీటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి పిల్లల్లో ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ కమింగ్ టు యంగర్ గ్రూప్, ఓకే, ఇప్పుడు కిడ్స్ అయిపోయింది, యంగర్ గ్రూప్ చూసుకున్నట్టు, సో టీనేజ్ అంటే ఒక 14-15 నుంచి 21-25 లోపల అనుకోండి. సో 10th క్లాస్ స్టూడెంట్స్ నుంచి బీటెక్, ఓకే, బీటెక్ స్టూడెంట్స్ లేదా డాక్టర్స్ ఎవరైనా సరే. సో దీంట్లో చూసుకున్నట్టు మళ్ళీ మేల్ ఫీమేల్ రేషియో, ఓకే, మేల్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కడైనా యూరినల్స్ కావచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఇంకా ఫీమేల్స్లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఫర్ సపోజ్ కాలేజ్, ఇక్కడ స్కూల్ లేదా కాలేజ్ చూసుకున్నట్టయితే ఇంటికి కాలేజ్కి చాలా డిస్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇంట్లో వాష్రూమ్ వెళ్ళారు, మళ్ళీ కాలేజీలో వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది, అంతసేపు హోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఇందాక మీరు చెప్పినట్టుగా హైజీనిక్గా పెరగడం వల్ల వాళ్ళకి అక్కడ వాష్రూమ్స్ నచ్చలేదనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా దాన్ని అట్లాగే హోల్డ్ చేసుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చాకనే వెళ్ళడానికి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇవన్నిటి రీజన్స్ వలన టీనేజ్, ఓకే, టీనేజ్ గర్ల్స్లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఇప్పుడు మనకు అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 15-16-20 స్టార్ట్ అయ్యింది. సో యంగర్ ఏజ్ నుంచి మ్యారేజ్ అవ్వడము, తర్వాత ప్రెగ్నెన్సీ, డెలివరీ అయిన తర్వాత ఇబ్బందులు అనేవి ఇంకా పెరుగుతూ ఉంటుంటాయి. ఓకే, సో అందుకోసమని ఫీమేల్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడము, ఫైబర్ రిచ్ క్వాంటిటీ ఫుడ్ తీసుకోవడము, అండ్ నాన్ వెజ్ మసాలా తీసుకోవద్దని కాదు ఎక్కడ కూడా, బట్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తలు, ప్రికాషనరీ డైట్ ఏదైతే చెప్తున్నామో వాటర్ బాగా తీసుకోవడము, మజ్జిగ తీసుకోవడము, ఇవి ఎక్కువ తీసుకున్నట్టయితే ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ మేల్స్ విషయంలో చూసుకున్నట్టయితే మేల్స్ ఎక్కువ మటుకు ఎవరైతే ఆల్కహాలు, ఓకే, రోజు నాన్ వెజ్ మసాలాస్ తీసుకునే వాళ్ళలో మేల్స్లో ఈ ఇబ్బందులు అనేవి కనబడుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడైతే ఇప్పుడు యాక్చువల్గా ఎవరు తీసుకున్నా కానీ ఒక టైప్లో అంటే లైక్ సమతుల్య ఆహారం తీసుకుంటూ మంచి రా వెజిటేబుల్స్ కానీ రా ఫ్రూట్స్ అంటే అలా ఫామ్ నుంచి తెచ్చిన ఫ్రూట్స్ అంటే మార్కెట్లో ఎక్కడ కొన్నా మీరు ఏదైనా కానీ జ్యూసుల రూపేణ కాకుండా ఫ్రూట్స్ ఫైబర్ అనేది లోపలికి వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు సేవ్ అవ్వాలంటారు. డెఫినెట్గా అండి, మనకు ఇంకా ఫైబర్ రిచ్ ఫుడ్, ఓకే, ఇప్పుడు బ్రౌన్ రైస్ కావచ్చు లేదంటే ఫ్రూట్స్ కావచ్చు, ఓకే, వీట్ గ్రాస్ అని ఈ మధ్య కూడా వస్తుంది, దాంట్లో కూడా కొద్దిగా ఫైబర్ అనేది ఉంటుంది. సో ఇట్లా ఫైబర్ రిచ్ క్వాంటిటీ మనకు ఏదైనా మనం మార్కెట్లో పర్చేజ్ చేసుకున్నట్టే దానికి వెనక కార్బోహైడ్రేట్ పర్సంటేజ్, ప్రోటీన్ పర్సంటేజ్, ఫ్యాట్ పర్సంటేజ్, ఫైబర్ పర్సంటేజ్ అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. చూసుకొని ఏదైతే ఫైబర్ రిచ్ ఉంటుందో అటువంటి ఐటమ్స్ ఎక్కువగా మనం తీసుకున్నట్టయితే మోషన్ కూడా సాఫీగా వస్తుంది. ఇప్పుడు మీరు వీట్ గ్రాస్ అన్నారు కాబట్టి అడుగుతున్నా, వీట్ గ్రాస్ అంటే చాలా మార్కెట్లో దొరుకుతుంది కరెక్టే, కానీ అది కాస్ట్ ఎక్కువ. అయితే వీట్ గ్రాస్ పౌడర్స్ కూడా దొరుకుతున్నాయి, సో వీ కెన్ యూస్ పౌడర్ ఆల్సోనా? యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇట్ డిపెండ్స్ అండి, అంటే మన బాడీకి, ఇప్పుడు నేను ఏది చెప్పినా కూడా మన బాడీకి ఇండివిజువల్గా ఎవరికి ఏది సూట్ అవుతుందో అటువంటివి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 20 ఇయర్స్ బ్యాక్ లేదా ఒక 10 ఇయర్స్ బ్యాక్ వరకు సౌత్ ఇండియన్స్కి చపాతి అనేది చాలా తక్కువ. అవును, ఓకే, చపాతి కంప్లీట్లీ ఫ్రమ్ నార్త్ ఇండియన్ ఫుడ్. ఓకే, ఎప్పుడైతే ఈ దాబా లాంటివి ఇటువంటివి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యో చపాతి రోటీ ఐటమ్స్ అనేవి మన సౌత్ ఇండియన్ స్టేట్స్లో కూడా ఎక్కువగా వస్తున్నాయి. అవును, సో అంతకుముందు వరకు చాలామంది పేషెంట్స్కి చపాతి తీసుకుంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం, సార్ మోషన్ గట్టిగా అవుతుందని చాలామంది చెప్తున్నారు. కానీ ఇప్పుడుండే ఏజ్ గ్రూప్లో చూసుకున్నట్టయితే చపాతి తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు సార్, చపాతి వల్లనే ఫ్రీ అవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ పర్సన్ టు పర్సన్, జనరేషన్ టు జనరేషన్, క్లైమేట్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఇంతకుముందు చపాతి అంటే మన చైల్డ్హుడ్లో ఎప్పుడో ఒకసారి నెలకోసారి చేయడం ఎక్కువ మన ఇళ్లలో బ్రేక్ఫాస్ట్. సో అది నేను చెప్పేది. సో ఇప్పుడు ఎవరింట్లో చూసినా చపాతి అంటే అది ఒక రైస్ కంటే అది కామన్ అయిపోయింది. సో రైస్ని చాలా మటుకు తగ్గించేసి నైట్ టైమ్స్ చపాతి ప్రిఫర్ చేసేవాళ్ళు లైక్ సౌత్ నార్త్ ఇండియన్స్ లాగా మన వాళ్ళు కూడా అందరూ అట్లాగే చేస్తున్నారు. సో మన బాడీకి ఏది హ్యాబిచ్యుయేటెడ్ చేస్తే అది మనకు మంచిగా డైజెషన్ అయ్యి
మోషన్ కూడా ఫ్రీగా రావడానికి ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటుంటాయి. సో అందుకోసం నేను ముందు నుంచి చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క పేషెంట్కి కావచ్చు, సో మీరు నాన్ వెజ్ మసాలాలు అవాయిడ్ చేయమని కాదు. ఓకే, తీసుకున్నది లిమిటెడ్గా తీసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఫైబర్ క్వాంటిటీ ఉండాలి, అండ్ మీకు ఎటువంటి ఫుడ్ తీసుకున్నప్పుడు మోషన్ ఫ్రీగా వస్తుందో అటువంటి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఓకే ఓకే, ఏవి తీసుకున్నప్పుడు మోషన్ హార్డ్గా అనిపిస్తుందో వాటి క్వాంటిటీ తగ్గించండి. సో మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా ఒక కొత్త ఫుడ్ని మన డైట్లో యాడ్ చేసుకుంటాం. జనరలైజ్డ్గా డైట్ చార్ట్ చెప్పడంతో పాటుగా సో ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సో వాళ్ళకి ఏది సూట్ అవుతుంది ఏది సూట్ అవ్వదు. ఓకే, సో అటువంటి సూట్ అయ్యే అంటే సూట్ ఇన్ ద సెన్స్ ఎవరికైతే ఏవి తీసుకున్నాడు మోషన్ ఫ్రీగా వస్తుందో వాటిని ఎక్కువ తీసుకున్నట్టయితే వాళ్ళు ఇటువంటి సమస్యలకు చాలా దూరంగా ఉంటారు. ఓకే, ఎవరైతే తెలిసి ఇది తీసుకున్నప్పుడు ఇబ్బంది అవుతుందని తెలిసినా కూడా జీవాచాపంతో అంటే నాలుక రుచి కోసం అని తినడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు వాళ్ళకు ఇబ్బంది అనేది చాలా దగ్గరగా వస్తుంది, ఇబ్బందులు పడతూ ఉంటారు. ఎవరైతే మలబద్ధకం లేదా కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యతో బాధపడుతున్నారో అటువంటి వారికి ఒక చిన్న చిట్కా, ఇది మన కిచెన్లోనే దొరికే వస్తువులతో మనమే చేసుకోవచ్చు. ఓకే, సో ముందుగా కొంచెం జీలకర్రను తీసుకొని దాన్ని ఒక ప్యాన్ పైన వేసి దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి లేదా ఏదైనా నెయ్యి వేసి ఫ్రై చేయండి. ఓకే, ఫ్రై చేశాక దాన్ని ఒక రోటి పచ్చడిలో వేసి నూరండి లేదా మిక్సీలో పౌడర్లాగా క్రష్ చేసేయండి. చేసిన తర్వాత ఒక చెంచాడు పౌడర్ని ఒక గ్లాసు మజ్జిగ లేదా ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని సేవించినట్టయితే మీకు చాలా రోజుల నుంచి అంటే రోజు ఒక సో ఒక 5 grams పౌడర్ని మజ్జిగ లేదా హాట్ వాటర్లో వేసుకొని తీసుకున్నట్టయితే మీకు చాలా రోజుల నుంచి ఉన్నటువంటి మలబద్ధక సమస్య, చాలా రోజుల నుంచి నిల్వ ఉన్న పొట్టలో నిల్వ ఉన్నటువంటి మోషను అంతా కూడా క్లియర్గా వాష్అవుట్ అయిపోతుంది. ఎవరైతే పైల్స్ ప్రాబ్లంతో బాధపడుతున్నారో, ఓకే, మలద్వారం చుట్టూరా మొలలు, ఓకే, పైల్స్ ఉబ్బెత్తుగా బయటికి వచ్చి ఇబ్బంది కలిగించుకున్న వాళ్ళలో మలం పాస్ చేసిన వెంటనే ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకొని దాంట్లో గోరువెచ్చటి నీళ్ళు, కొద్దిగా సాల్ట్ లేదా ఆయుర్వేదిక్ షాప్లో దొరికేటువంటి త్రిఫలాచూర్ణం వేసుకొని కూర్చున్నట్టయితే మలలు, మలద్వారం నుంచి సమస్య నుంచి వచ్చే మొలలు, ఆ ఉబ్బెత్తుగా ఉన్నట్టు మొలలు ఏవైతే ఉంటాయో అవి త్వరగా శ్రింక్ అయిపోతాయి. నొప్పి మంటలు ఏవైతే ఉంటాయో అవి కూడా త్వరగా తగ్గిపోతుంది. మలద్వారం వద్ద వచ్చే సమస్యల్లో ముఖ్యమైనది ఫిజర్ సమస్య. ఈ ఫిజర్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మలద్వారం చుట్టూ లేదా మలద్వారం లోపలికి ఆవు నెయ్యి లేదా ఏదైనటువంటి నెయ్యిని అప్లై చేసుకున్నట్టయితే అక్కడ ఉండే కట్ ఇంజురీ, ఫిజర్ వల్ల ఏర్పడినటువంటి కట్ ఇంజురీ అనేది త్వరగా మానడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి.